ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్ర బిందు బెజవాడలో ఇప్పుడు ఎటువంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది దీనికి కారణం ప్రధానంగా విజయవాడలో విజయవాడలో కొన్ని నియోజకవర్గాల్లో ఇటు తూర్పు నియోజకవర్గం కానివ్వండి పశ్చిమ కానివ్వండి ఇటువంటి కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిగా తమ పట్టు పెంచుకునే ప్రయత్నాలు అయితే ఎప్పటి నుంచో మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అలాగని చెప్పి గతంతో పోలిస్తే కృష్ణా జిల్లాలో మెరుగైన ఫలితాలే సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయినా కానీ ఎక్కడైతే పట్టు తక్కువగా ఉందో అక్కడ మాత్రం పూర్తిగా వైసీపీ లీడ్లోకి రావాలి అనే దిశగా చర్యలు తీసుకోవడం ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే దేవినేని అవినాష్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వైసీపీలో చేరారు అప్పటి నుంచి పరిస్థితులు అయితే మారుతూ వస్తున్నాయి ప్రధానంగా బెజవాడలో ఉన్న ఎక్కువ యువత వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు దేవినేని అవినాష్ గారి వెంట నడవడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇప్పుడు తాజాగా టీడీపీలో ఉన్న విద్యార్థి నాయకులు చాలామంది ఇప్పుడు పార్టీ ఆలో మారే ఆలోచనలో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది నాయకులైతే ఆ మధ్యకాలంలోనే పార్టీలో చేరిపోయారు టీ టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని అలాగే తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ వర్గాలకు చెందిన దాదాపు ముప్పై మంది నాయకులు ఇప్పుడు టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక ముప్పై మంది నాయకులైతే ఆ చేరబోయే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవినేని అవినాష్తో టచ్లో ఉన్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న వార్త ప్రధానంగా ఆరు వార్డుల్లో దాదాపు స్థానిక కార్యకర్తలు కూడా పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం వీళ్ళలో ఎక్కువ యంగ్స్టర్స్ యువనేతలు ఎక్కువగా ఉన్నారంట అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన అంటే బోండా ఉమాకి పట్టున్న గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ప్రచారం జరుగుతుంది అలాగే సత్యనారాయణపురంలో ఉన్న కొందరు నేతలు కూడా ఇటీవల గురదలు వెళ్ళి అవినాష్తో చర్చలు జరిపారు అనే ప్రచారం కూడా ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్గా మారింది అంటే గద్దే వర్గం అవినాష్కి బాగా దగ్గర అయింది అంటూ విజయవాడలోనే చాలామంది టీడీపీ టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంటే ప్రభుత్వం కంటే కూడా వైసీపీ అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం కంటే కూడా వైసీపీ ప్రభుత్వంలోనే వాళ్ళకే ఎక్కువగా న్యాయం జరిగింది అంటే ఇళ్ల పట్టాల విషయంలో కానీ పేదలకు న్యాయం చేసే అంశంలో కానీ ప్రభుత్వం విజయవంతం అయ్యింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం దీంతోనే కీలకంగా ఉండే నాయకులు ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే దేవినేని అవినాష్ని ముప్పై మంది టీడీపీ నేతలు కలుసుకొని అందరూ కూడా యువ నేతలు కలుసుకొని త్వరలోనే పార్టీ మారబోతున్నాము అనే ఒక స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారంటే ఒక ముహూర్తం పెట్టుకొని వీళ్ళందరూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీలు చేరబోతున్నారు అనేది అంటే ఒక రకంగా బలోపేతం చేయడంలో పార్టీ బలోపేతం చేయడంలో యువతను ఆకర్షించడంలో దేవినేని అవినాష్ కీలక అడుగులు వేస్తున్నారు వైసీపీని మరింత బలోపేతం చేసే విషయంలో విజయవాడలో ప్రధానంగా ఎందుకంటే మెయిన్ సిటీ కాబట్టి అక్కడ పూర్తిగా వైసీపీ వైపుకు అందరూ టర్న్ తీసుకునేలాగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు దేవినేని అవినాష్ అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం నిజంగా ఇది ఒక శుభవార్తె వైసీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి